టాలీవుడ్ బొట్టుబొమ్మగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న పూజా హెగ్డే మొత్తానికి మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. గతంలో తమిళ ఇండస్ట్రీ నుంచి ఆమెకు మంచి ఆఫర్స్ చాలానే వచ్చాయి. ముఖ్యంగా మహర్షి, అలా వేకుంఠపురంలో హిట్ అయిన అనంతరం బొట్టబొమ్మ బ్రాండ్ మరింత పెరిగిపోయింది. దానికి తోడు రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచేసింది. రెమ్యునరేషన్ పెంచినప్పటికీ నాలుగు దిక్కుల నుంచి గ్యాప్ లేకుండా ఆఫర్స్ వచ్చిపడ్డాయి. బాలీవుడ్లో కూడా బాక్సాఫీస్ హిట్ అందుకున్న పూజ నెక్స్ట్ సల్మాన్ ఖాన్ సినిమాతో హిట్ కొట్టడానికి రెడీ అవుతుంది. అయితే ఇప్పుడు సౌత్లో అత్యధిక మార్కెట్ ఉన్న విజయ్తో కూడా నటించడానికి సిద్ధమవుతుంది. విజయ్ 65వ సినిమా నెల్సన్ దిలీప్ కుమార్తో చేయబోతున్న విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ బిగ్ బడ్జెట్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే హీరోయిన్ విషయంలో గత 2 నెలలుగా చర్చలు జరుపుతున్న చిత్ర యూనిట్ మొత్తానికి పూజా హెగ్డేని ఫైనలైజ్ చేసింది. ఫర్ మోర్ మూవీ అప్డేట్ సబ్స్క్రైబ్ టు టుడే టీవీ.